పంతొమ్మిది వందల డెబ్బై రెండు జనవరి ఇరవై రెండున ముంబైలో జన్మించింది నమ్రత శిరోద్కర్ నమ్రత అమ్మమ్మ గారు మీనాక్షి సిరోద్కర్ ఈమె మరాఠీ నటే ఈమె డాక్టర్ శిరోద్కర్ ని వివాహం చేసుకోవడం వలన పేరు వెనుక శిరోద్కర్ అని వచ్చింది నమ్రత అక్క శిల్పా సిరోద్కర్ కూడా బాలీవుడ్ లో హీరోయిన్ గా చాలా సినిమాలు చేసింది తెలుగులో మోహన్ బాబు నటించిన బ్రహ్మ సినిమాలో కూడా నటించింది నమ్రత నాన్నగారిది గోవా అయితే ఆయన కూడా ముంబైలోనే సెటిల్ అయ్యారు నమ్రత గారి స్కూలింగ్ అంతా ముంబైలోనే సాగింది నమ్రత ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు శత్రుఘ్న సింహ నటించిన షిరిడీకే సాయిబాబా సినిమాలో బాలనటిగా నటించింది నమ్రత మొదట మోడలింగ్ ని కెరీర్ గా ఎంచుకుంది పంతొమ్మిది వందల తొంభై మూడులో లో మిస్ ఇండియా టైటిల్ గెలుచుకుంది అదే సంవత్సరం మిస్ ఇండియా ఏషియా పసిఫిక్ టైటిల్ కూడా గెలుచుకుంది అదే సంవత్సరం మిస్ యూనివర్స్ గా సిక్స్త్ ప్లేస్ లో నిలిచింది అప్పుడే ఆమె రెస్టారెంట్ బిజినెస్ చేసే దీపక్ శెట్టి లవ్ లో పడ్డారు తరువాత నమ్రతకి హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి మొదటగా మనోజ్ కుమార్ సునీల్ శెట్టి నటించిన పొరబ్ కి లైలా పశ్చిమ్ కి చైల అనే సినిమాలో అవకాశం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అనివార్య కారణాల వలన రిలీజ్ కాలేదు ఆ తర్వాత దీన్ని రిలీజ్ చేయాలని ఎంతో ప్లాన్ చేసి హెలో ఇండియాగా టైటిల్ కూడా చేంజ్ చేశారు కానీ అప్పుడు కూడా రిలీజ్ కాలేదు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడం అదే సమయంలో నమ్రత అమ్మమ్మ గారు మీనాక్షి శిరోద్కర్ గారు మరణించారు ఈ సినిమా రిలీజ్ అవ్వకపోవడం ఒక పక్క అయితే అమ్మమ్మ మరణం ఆమె తట్టుకోలేకపోయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో డైరెక్టర్ దీపక్ సరీన్ సల్మాన్ ఖాన్ తో తీస్తున్న జబ్ ప్యార్ కిసీసే హోతహ్ లో ఒక అవకాశం ఇచ్చారు ఇందులో సెకండ్ హీరోయిన్ గా చిన్న అవకాశం అది అది కూడా ఒక పది సంవత్సరాల బాబుకి తల్లిగా నటించింది ఈ సినిమా విడుదలవ్వకుండానే హీరో హిందుస్థాని మేరేదో అన్మోల్ రతన్ వంటి మరో రెండు సినిమాలలో హీరోయిన్ గా అవకాశాలు వచ్చాయి ఈ మూడు సినిమాలు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విడుదలయ్యాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మే ఇరవై రెండున జబ్ ప్యార్ కిసీసే హోతాహై రిలీజ్ అయింది ఇదే నమ్రత నటించి విడుదలైన మొదటి సినిమా ఈ మూడు సినిమాలు విడుదలయ్యాక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు హిందీ అవకాశాలు ఒక కన్నడ ఒక మలయాళ సినిమాలో అవకాశాలు వచ్చాయి హిందీలో కచ్చే ధాగే వాస్తవ్ ది రియాలిటీ కన్నడలో రవిచంద్రన్ సరసన చోర చిత్త చోర మలయాళంలో మమ్మూటి ప్రక్కన యజుపున్నా తర్కన్ లో నటించింది ఈ సినిమాలతో బాగా బిజీ అయిపోయాక తన బాయ్ ఫ్రెండ్ దీపక్ శెట్టికి తనకి చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి ఆ టైంలో వాళ్ళిద్దరూ బ్రేకప్ చేసుకున్నారు కన్నడ సినిమాలలో చూసిన బి గోపాల్ గారు నమ్రతని మహేష్ బాబుకి జోడీగా బాగుంటుందని వంశీ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చారు నిజానికి మహేష్ బాబు కంటే నాలుగు సంవత్సరాలు పెద్ద కానీ జోడీగా రెండు వేల సంవత్సరం ఫిబ్రవరిలో వంశీ షూటింగ్ మొదలైంది షూటింగ్ జరిగిన కొన్ని రోజుల తర్వాత మహేష్ బాబు సిగ్గు మొహమాటం నిజాయితీ నమ్రతి గారికి నచ్చి మహేష్ ని ప్రేమలో పడేసింది అంతవరకు మహేష్ బాబు ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు ఇద్దరు కొన్ని రోజులు ప్రేమించుకున్నాక డేటింగ్ చేయడం మొదలు పెట్టారు నాలుగు సంవత్సరాలు డేటింగ్ చేసుకున్నారు ఈ విషయం కృష్ణ గారికి నచ్చలేదు మహేష్ కి తన అయిష్టతని నొప్పించకుండా తెలియజేశారు కూడా కానీ మహేష్ అప్పటికే నమ్రతతో పేకల్లో త ఉన్నాడు పైగా సహజీవనం చేశాడు అప్పటి వరకు సినీ ప్రపంచం తప్ప మరేమీ తెలియని మహేష్ బాబుకి మరో ప్రపంచాన్ని చూపించింది నమ్రత గారు నమ్రత గారికి తన అమ్మమ్మ మీనాక్షి శిరోద్కర్ లక్షణాలు డేరింగ్ అండ్ డాషింగ్ అలవడ్డాయనే చెప్పాలి వాళ్ల ప్రేమ కృష్ణ గారికి నచ్చడం లేదని రెండు వేల నాలుగులో ఢిల్లీలో పెళ్లి చేసుకోవాలనుకున్నారు అది కుదరక రెండు వేల ఐదు ఫిబ్రవరి పదిన ముంబైలో అతడు సినిమా షూటింగ్ సమయంలో వివాహం చేసుకున్నారు పెళ్లయ్యే నాటికి నమ్రత గారు హిందీలో మరో పద్దెనిమిది సినిమాల్లో నటించారు అలాగే తెలుగులో చిరంజీవి నటించిన అంజీ మరో మరాఠీ సినిమాలో కూడా నటించారు పెళ్లయ్యాక మరే సినిమాలు ఆమె ఒప్పుకోలేదు కొన్నాళ్లకి కృష్ణ గారు కూడా రాజీ పడి మహేష్ ని నమ్రతని దీవించారు వీరికి రెండు వేల ఆరులో కొడుకు గౌతమ్ కృష్ణ పుట్టాడు రెండు వేల పన్నెండులో సితారా జన్మించింది అంతవరకు మహేష్ కి ఒక ప్రణాళిక గాని డబ్బును కూడబెట్టాలని గాని వ్యాపారం చేయాలని కాని ఉండేది కాదు కనీసం డ్రెస్ సెన్స్ కూడా ఉండేది కాదు నమ్రత గారు గట్టమనేనింట కోడలయ్యాక మహేష్ బాబు తీరితి మార్చేసింది కథల ఎంపిక మహేష్కే వదిలేసిన డేట్స్ రెమ్యునరేషన్ అన్ని నమ్రత అధీనంలోకి వెళ్లాయి ఎంబీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి మహేష్ నటించిన సినిమాలకి కొంత పెట్టుబడి పెట్టడం వేరే వ్యాపారాలు చేయడం గచ్చిబౌలలో అత్యాధునికంగా ఏఎంబీ సినిమాస్ మొదలు పెట్టడం చేశారు అలాగే నలభై కోట్ల రూపాయలతో వారికి కావలసిన విధంగా ఒక మంచి ఇల్లును నిర్మించుకున్నారు ఇలాంటి విషయాల గురించి మహేష్ కి అస్సలు తెలియదు మహేష్ కి నటించడం మాత్రమే తెలుసు ఏ నిర్మాత కూడా మహేష్ కి పూర్తిగా రెమ్యునరేషన్ ఇవ్వలేదట నమ్రత గారు రంగంలోకి దిగిన నాటి నుండి ఏ నిర్మాత డబ్బులు ఎగ్గొట్టలేదు ఫ్లాప్ అయిన సినిమాలకి నష్టాలు వచ్చిన నిర్మాతలకి మాత్రం తనే లెక్కలు చూసి కొంతవరకు సర్దుబాటు చేయడం చేసేవారు మొత్తం ఫ్యామిలీని విజయ పదంలో నడిపిస్తుంది ఆమె అంతేకాదు దత్తత తీసుకున్న గ్రామాల్ని ఎలా డెవలప్ చేయాలో ఎలా ప్లానింగ్ చేయాలో ఆమెకే అప్పజెప్పాడు మహేష్ బాబు అంటే ఆమె మీద అంత నమ్మకం అనుకున్నట్టుగానే ఆమె బుర్రిపాలెం వెళ్లి ఆ ఊరికి ఒక హాస్పిటల్ తో పాటు మౌలిక సదుపాయాలన్నీ కూడా ఒక టీమ్ తో సరైన ప్రణాళిక వేసి ఆ సదుపాయాలన్నీ సమకూర్చారు అలాగే మహేష్ బాబు తెలంగాణలో ఒక విలేజ్ ను కూడా దత్తత తీసుకున్నారు దాని బాగోగులు కూడా ఆమె చూస్తున్నారు అలాగే మహేష్ బాబు తన ఇన్కంలో ముప్పై శాతం చారిటీస్ కి ఇస్తున్నారు ఆ డబ్బు కూడా వాళ్ళకి చేరవేస్తూ వాళ్ళు ఏ విధంగా ఖర్చు చేస్తున్నారో వివరాలు కూడా సేకరిస్తున్నారు నమ్రత భర్తకి పిల్లలకి మార్గదర్శకాలుగా ఉంటూ మహేష్ కి ఎటువంటి టెన్షన్ లేకుండా చేస్తున్నారు ఆమెకు పిల్లలకంటే మహేష్ బాబు అంటేనే ఎక్కువ ఇష్టమట ఎందుకంటే మహేష్ బాబు ఇంట్లో ఉంటే గౌతమ్ సితారతో కలిసి అతను కూడా చిన్న పిల్లాడిలాగా ఆడుకుంటాడు అందుకే ఆమె తనకి ముగ్గురు పిల్లలు అంటుంది కాకపోతే ఆమె ఎప్పటి వరకు తెలుగు నేర్చుకోలేదు మహేష్ కూడా ఇంట్లో తెలుగు మాట్లాడకపోవడం కూడా ఆమె తెలుగు నేర్చుకోకపోవడానికి ఒక ముఖ్య కారణం ఇంకా ఆమె కుటుంబం వృద్ధిలోకి వచ్చి మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఎంతో మందికి స్ఫూర్తినివ్వాలని మనము కోరుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రచరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట గంటలకు కూడియండి